భరతమాత అన్నదానాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ మాంకాళి వేణుమాధవ్ గారు, శ్రీమతి శైలజ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శైలజ గారు, వేణుమాధవ్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి నెలవారీ దాతగా అన్నదాన కార్యక్రమం చేస్తున్న మాంకాళి వేణుమాధవ్ గారికి, శ్రీమతి శైలజ గారికి మరి ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని, ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ, మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ మాంకాళి విశ్వనాథ్ గారికి, సరోజ గారికి, వేణుమాధవ్ గారికి, శైలజ గారికి, సదన్ సాయి గారికి, సమన్వయ సాయి గారికి, శ్రీ గోపీనాథ్ గారికి, సౌజన్య గారికి, ఆదిత్య సాయి గారికి, శ్రీదేవి గారికి, శ్రీహరి గారికి, మానసా గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు 85 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సరోజ గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి సౌజన్య గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ఉత్తాయితనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే వేణుమాధవ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం మరియు 365 రోజులు మూడు పూటలు అన్నదానం చేస్తున్నందుకు వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే వారి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వేణుమాధవ్ గారు, శైలజ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే స్వీట్ రవ్వ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే దొండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. తర్వాత తీసేస్తున్నారు.